ఫ్రెండ్స్ ఇప్పుడు మనం పిప్పెంటాకు కోసుకోవడానికి వెళ్తున్నాం మనమే స్వయంగా ఈ ఆకుని ఒక ప్లేస్లో ఉంది ఆ ప్లేస్ నుంచి కోస్తాము సో వెళ్దామా అక్కడ కనిపిస్తుంది కదా అదే ఇప్పుడు దాన్ని మనం కొయ్యాలి సో పిప్పెంటాకు అంటే ఐడియా లేని వారి కోసం ఈ ఆకుని ఇలా క్లియర్గా తీస్తున్నాను చూడండి వీటికి వచ్చేసి ఇక్కడ చిన్న చిన్నగా ఇలా వచ్చాయి సో ఇదే పిప్పెంటాకు ఇదిగో ఇంకా సరిపోదు ఇంత సో కొడవలు తీసుకొని మనకు కావాల్సినంత పిప్పెంటాకుని అయితే రెడీ చేసుకున్నాం ఇప్పుడు ఇది మొత్తం వలవాలి సో అమ్మమ్మ దగ్గర తీసుకెళ్ళి మొత్తం వలిపించాలి పంచర్లే ఫస్ట్ ఆకు మొత్తం ఇలా వాటర్ లో కడిగేసి నీట్ గా కడిగి పక్కన ఆరబెట్టుకోవాలి దీని నెక్స్ట్ ప్రాసెస్ ఏందో చూద్దాం అసలు ఇంత కొంచెం అయిపోయింది దీంట్లో నుంచి నీళ్ళు వస్తున్నాయి గంగా సో కర్రీ రెడీ అయ్యేలోపు మనం ఇలా దీనిలోకి ఈ పొడి రెడీ చేసుకుందాం ఒక చిన్న రోల్ తీసుకొని దాంట్లో ఎండు కొబ్బరి వేసుకొని అది కొంచెం పౌడర్ లాగా అయిన తర్వాత నెక్స్ట్ మనం ధనియాలు అలానే చిన్నెల్లిపాయలు ఉంటాయి కదా అవి కూడా వేసి వీటిని ఒక పొడుము చేసేసుకొని దీన్ని పక్కన పెట్టుకోవాలి మనం ఈ పొడుని లాస్ట్లో వేస్తాము తర్వాత దీంట్లోని వాటర్ మొత్తం పోతుంది ఆ తర్వాత దీన్ని ఇలా వడకట్టేసుకోవాలి ఇలా చిల్లు కదండి గిన్నె దాంట్లో వడకట్టేసి ఒక క్లాత్ తోటి ఇంకేమైనా వాటర్ ఉంటే దాన్ని మొత్తం కూడా ఇలా ఇంకిపోయే విధంగా వాటర్ మొత్తం చూసుకొని దీన్ని పక్కన పెట్టేసుకోవాలి సో ఇలా వాటర్ మొత్తం పోయిన తర్వాత దీన్ని మనం ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి ఈ గిన్నెలోకి తీసేసుకొని మనం ఇందాక దంచుకున్నటువంటి పొడుము ఉంటుంది కదండి కొబ్బరి ధనియాలు ఎల్లిపాయలు వేసినటువంటి పౌడర్ వేసుకోవాలి అలానే కారం మీరు ఎంతైతే తినగలరో అంత కారం వేసుకోవాలి సో నెక్స్ట్ వచ్చేసి సాల్ట్ సాల్ట్ మనం ఇందాక ఆల్రెడీ ఉడికేటప్పుడు కొంచెం సాల్ట్ చేయే ఇంకా చెంచా సో ఇప్పుడు మనం కొంచెం వేసుకుంటే గంట
అది చల్లారు నాకైతే చేత్తో కలపచ్చు, చేత్తో కాలుతుంది. వాటర్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత దీన్ని మనం స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని పోపుకు సంబంధించినటువంటి పదార్థాలు ఉంటాయి కదండి, ఇవి పోపు దినుసులు, అలానే ఎండుమిర్చి, నెక్స్ట్ వచ్చేసి సన్నగా కట్ చేసినటువంటి పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేసాం కదా, నెక్స్ట్ ఇవి కొంచెం లైట్గా ఫ్రై అయ్యేలోపు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం కరివేపాకు, నెక్స్ట్ వచ్చేసి ఆనియన్స్, ఇవి కొంచెం మళ్ళీ బాగా ఫ్రై అవ్వాలి. ఈ మొత్తం ఫ్రై అయిన తర్వాత దీన్ని తీసుకెళ్ళి మనం ఫస్ట్ తీసుకున్నటువంటి పిప్పెంటాకులో వేసేసేయడమే. సో ఫ్రెండ్స్ చాలా సింపుల్ ఈ పిప్పెంటాకు తినడం వల్ల యూజెస్, నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను, గ్యాస్ ట్రబుల్, కడుపు ఉబ్బరం లాగున్నా కూడా, మోకాళ్ళ నొప్పులు ఉన్నా చాలా ఉపయోగపడుతుంది. సో దీన్ని మీరందరూ కంపల్సరిగా ట్రై చేయండి. ఈ పిప్పెంటాకును కూడా మీకు చూపించాను కదా, సో ఇదేనండి పిప్పెంటాకుతో చేసుకున్నటువంటి ఉపయోగాలు. సన్నగా అవ్వాలనుకున్న వాళ్ళు కూడా ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. సో పిప్పెంటాకు రెడీ అయిపోయింది. మంచి వాసన కూడా వస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇది రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు దీన్ని మనం దేంట్లో తినాలి అంటే రాగి రొట్టెలో తినాలి. సో రాగి రొట్టె ప్రిపేర్ చేసుకోవడం చూద్దాం. ఇలా కొంచెం రాగి పిండి తీసుకొని దీని మధ్యలో కొంచెం ఇలా సర్దేసేసి కొంచెం సాల్ట్ వేసి ఆ సాల్ట్ కరిగే విధంగా కొంచెం వాటర్ వేసుకోవాలి. సో దీన్ని మొత్తం కలిపేసి ఎంత వాటర్ అయితే పడుతుందో అంత వాటర్ వేసుకొని దీన్ని ముద్దలా చేసుకోవాలి. సో ఇలా ముద్దగా అయిన తర్వాత మనం దీన్ని ఒక బండను చూసుకోవాలి, ఒక రాయిని చూసుకొని దీని మీద ఒక తడి గుడ్డని ఇలా తడుపుకొని మన కర్చీఫ్ ఏదైనా మంచిగా ఉన్నదాన్ని చూసుకొని ఆ కర్చీఫ్ని పిండి ఇలా తడిని చూసుకోవాలి. పెద్ద రొట్టెలా ముద్దలా చూసుకోవాలి. అప్ప అసలు అది చూపిలేదుగా నేను చుట్టేది. ఎత్తయో తల్లి నీకు వచ్చా రొట్టున్నాం కదా గుడ్డ మీద ఇంకా తీసి పెన్నం మీద వేయాలి గుడ్డ గుడ్డ. ఒకవేళ పిండి పిండి లేదుగా మన దగ్గర కలుపుకోను. ఎందుకు పిండి పైన పైన కలుపుకోరు? ఇదే ఇంకా ఎల్లు రొట్టెస్తే గుడ్డ తొట్టి తెలుపు పైన పిండి చల్లుకోరు. చపాతి పిండి అనుకుంటున్నావా? Thank you.
మంట పెద్దది పెట్టినవా? అది ఎందుకో చెట్టు అదంటే చెత్తపిండి కాదు సార్ మందం ఉన్నా పట్టే రాలు మన పట్టాలంటే నీళ్ళకపోయాడు. మంట పెద్దది పెట్టాలి చిన్నదా? నేను తగ్గించిన పొగలు వస్తున్నాయని.